ఇచ్చే ఇదేం పని, భారీ స్నేహితురాల మీద కన్నేసిన భర్త ఇంట్లోకి బలవంతంగా ఈడ్చుకెళ్ళి మరి. కర్ణాటకలోని ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భార్య స్నేహితురాలని ఓ నిందితుడు హత్య చేయడం కలకలం రేపింది. వివరాలకు వెళ్తే కలబూరాగిరికి చెందిన మహానంద అలియాస్ మహాలక్ష్మి, ఆమె అక్క సరోజ బెంగళూరు చేరుకొని మహాదేవపురాలోని ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు. అయితే ఈ అక్క చెల్లెలు మహాదేవపురాలోనే ఓ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నారు. ఓ రోజు రాత్రి మహానంద ఆమె అక్క సరోజ ఇంట్లోనే ఉన్నారు. తాను బయటికి వెళ్ళి వస్తానని మహానంద అక్క సరోజకి చెప్పి వచ్చేసింది. ఆ తర్వాత మహానంద కనిపించలేదు. దీంతో చివరికి ఆమె అక్క సరోజ రాత్రి 12 గంటలకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది. అయితే తెల్లవారుజామున 5 గంటల సమయంలో సరోజ ఇంటి నుంచి బయటకు రాగా ఆమె నివాసం ఉంటున్న భవనం ఆవరణంలో తన చెల్లి మృతదేహం చూసి గట్టిగా అరిచింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దేహాన్ని పరిశీలించగా ఇంటికి దగ్గరలో మహానంద చెప్పులు దొరికాయి. ఆమె పాదాలపై దుమ్ము లేనట్లుగా పోలీసులు తెలిపారు. మహానందను ఆమె నివాసం ఉంటున్నటువంటి చుట్టుపక్కల వాళ్లే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇరుగు పొరుగు వారిని విచారించారు. ఆమె ఇంటి పక్కన ఉంటున్న కృష్ణచంద్ర సేది అనే వ్యక్తి తీరుపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా చివరికి నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. ఒడిశాకు చెందిన నిందితుడు కృష్ణచంద్ర సేది నగరంలోని ఓ టెక్ పార్క్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతని భార్య భాగ్యశ్రీ, మహానంద ఆమె అక్క సరోజ పనిచేసే పెట్రోల్ బంక్లోనే పనిచేస్తుంది. అయితే భాగ్యశ్రీ ఓ రోజు రాత్రి 12 గంటల వరకు పెట్రోల్ బంక్లో ఉండాల్సి వచ్చింది. దీంతో ఆమె భర్త కృష్ణచంద్ర ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు. రాత్రి 8 గంటలకు మహానంద ఇంటి నుంచి బయటకు వచ్చింది. అయితే కృష్ణచంద్ర ఆమెను ఒక్కసారిగా అతని ఇంట్లోకి ఈడ్చుకెళ్లి తలుపులు వేసి ఆమె మీద అత్యాచారం చేసేందుకు యత్నించాడు. అయితే మహానంద కేకలు వేయడంతో భయపడిన కృష్ణచంద్ర ఆమె గొంతు నిలిమి హత్య చేశాడు. ఆ తర్వాత మహానంద మృతదేహాన్ని తన ఇంట్లో ఉన్న డ్రమ్ములో దాచిపెట్టాడు. అర్ధరాత్రి పూట ఇంటికి వచ్చిన అతని భార్య భాగ్యశ్రీ నిద్రపోయింది. ఇక నిందితుడు కృష్ణచంద్ర శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో డ్రమ్ముల నుంచి మహానంద మృతదేహాన్ని బయటకు తీసి ఆమె ఇంటి ముందు పడేసి ఇంట్లోకి వెళ్ళి లాగు వేసుకున్నాడు. ఇక ఉదయం పూట మహానంద డెడ్ బాడీ కనిపించడంతో స్థానికులు గుమికూడారు. కానీ నిందుడు కృష్ణచంద్ర మాత్రం బయటికి రాలేదు. పోలీసులు అపార్ట్మెంట్లోని అందరినీ విచారణ చేస్తున్నప్పుడు కృష్ణచంద్రను కూడా బయటికి పిలిచి ప్రశ్నించారు. అప్పుడు అతను అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా చివరికి అతను హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. మరి ఈ సంఘటన పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.